టీడీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా గుడివాడ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకి తెలుగు యువత అధ్యక్ష పదవికి ఆయన బై బై చెప్పేశారు. ఈ మేరకు పార్టీ ఆఫీస్కు లేఖ పంపారు. ఆయన కాసేపట్లో వైసీపీలో చేరనున్నారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు దేవినేని అవినాష్. గుణదలలో అభిమానులతో నిన్న సమావేశమయ్యారు అవినాష్. టీడీపీలో తగిన న్యాయం జరగట్లేదని ఈ సందర్భంగా నెహ్రూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతల కుట్రల వల్ల ఇలా జరుగుతోందని వారు మండిపడ్డారు. పార్టీ మారాల్సిన అవసరం ఉందని వారు ఒత్తిడి తేవడంతో అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈ అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి దీప్తిని అడిగి తెలుసుకుందాం. దీప్తి ప్రస్తుతం దేవినేని అవినాష్ ఇంటి దగ్గర ఉన్నారు. దీప్తి చెప్పండి, దేవినేని అవినాష్ ఏ కారణాలతోటి టీడీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు? వైసీపీలో చేరడానికి ఆయనకు మధ్యవర్తిత్వం ఎవరైనా నెరిపారా? ఏం బలమైన కారణంతో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు? దేవినేని నెహ్రూ టైంలో ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా కడియాల బుచ్చిపాపు దగ్గర నుంచి రమణ ప్రసాద్ దాకా ఎవరైతే ఆయన వైపు రైట్ హ్యాండ్గా ఉన్నారో వీళ్ళంతా కలిసి ఇప్పుడు దేవినేని అవినాష్కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నారన్నది ప్రథమ సమాచారం. అయితే ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి తగ్గట్టుగా ఫేవరబుల్గా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. వీరే కాకుండా దేవినేని ఫాలోవర్సు, అభిమానులు, అనుచరులు వీళ్ళందరూ కూడా రీసెంట్గా జరిగిన ఒక సమావేశంలో తీసుకున్న డెసిషన్ ఏంటంటే తమకు పార్టీలో కావాల్సినంత ప్రాధాన్యత లభించని కారణం వల్ల ఇంకొక పార్టీలోకి మారితే బాగుండు అని సజెస్ట్ చేశారు. ఇంకొక పార్టీ అని అంటే అందరి అభిప్రాయం మేరకు దట్ ఈస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నట్లుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను దేవినేని అవినాష్ ఇంటి దగ్గర ఉన్నాను. ఒక టైంలో ఈ మొత్తం ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ మేరకు కూడా టోటల్గా అంతా ఎల్లో కలర్తో పార్టీ, తెలుగుదేశం పార్టీని ఫేవర్ చేసుకుంటూ ఆ ఎల్లో కలర్తో పెద్ద పెద్ద హోర్డింగ్స్, బ్యానర్లు ఇవన్నీ కూడా ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉండేది. కానీ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఏమాత్రం ఒక్క హోర్డింగ్ కూడా లేదు. అన్నీ కేవలం వుడెన్ ప్లాంక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఇవాళ కంపల్సరీగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మారబోతున్నారు అన్నది స్వయంగా ఆయన ప్రకటించినప్పటికీ కూడా వీ కెన్ అండర్స్టాండ్ ఇట్, ఏమాత్రం తెలుగుదేశం పార్టీలో ఆయనకి కొనసాగడానికి ఇంట్రెస్ట్ లేదు అని అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మెయిన్ కారణాలు, అర్బన్ ప్రెసిడెంట్ విషయంలో ఒక చిన్న డిఫరెన్స్ వచ్చింది. బుద్ధా వెంకన్నకి అండ్ దేవినేని అవినాష్కి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా సరిగ్గా స్పందించని కారణం పట్ల ఆయనకి తగిన ప్రాధాన్యత లభించట్లేదు అన్నది ఒక మెయిన్ రీజన్గా మనం చెప్పొచ్చు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా తెలుగు రాష్ట్ర యువతగా కొనసాగిన ఆయన ఇప్పుడు ఎందుకో పార్టీలో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోంది, అసంతృప్తిగా కనిపిస్తోంది అన్న ఒక నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ఇవాళ సాయంత్రం 4:00 5:00 ఇప్పుడు ఆల్రెడీ ఆయన నివాసం దగ్గర నుంచి తాడేపల్లికి బయలుదేరుతున్నారు. ఇవాళ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వబోతున్నారు అన్నది రీసెంట్గా ఉన్న అప్డేట్గా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అలాగే తెలుగుదేశం పార్టీలోనే కనుక ఒకవేళ కొనసాగితే అభిమానుల దగ్గర నుంచి, అనుచరుల దగ్గర నుంచి కూడా తగిన స్థాయిలో పనులు చేయడానికి, అంటే టు వాట్ సర్వ్ టు ద పబ్లిక్, అది సరిగ్గా అవ్వట్లేదు. ఈ నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయితే ప్రజల్ని ఇంకాస్త సర్వ్ చేసుకోవచ్చు అన్న ఒక ఇంటెన్షన్తో కూడా ఆయన పార్టీ మారుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రాంతం అంతా కంప్లీట్గా ఎల్లోలో ఉండిపోయేది. ఇప్పుడు కంప్లీట్గా బోసిపోయిందని చెప్పొచ్చు. మేబీ ఫ్రమ్ టుమారో అంతా గ్రీన్ అండ్ వైట్ కలర్లో ఉండబోతుంది ఏమో ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది దేవినేని అవినాష్ దగ్గర లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ దీప్తి, సో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జగన్ సమక్షంలో అవినాష్ వైసీపీ కండువా కప్పుకొనున్నారు.